వీడియోలో వచ్చేసి 48 రకాల సంక్రాంతి నోములు నోముకున్న అరుణ గారు, శ్రవంతి గారు, సంధ్య గారు పంపించిన సంక్రాంతి నోములు చూద్దామండి. చాలా రకాల నోములు నోముకున్నారండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. నీట్గా కూడా అరేంజ్ చేసుకున్నారు. చూడండి ఒక్కొక్క నోము ఎలా అరేంజ్ చేసుకున్నారో. అన్నీ కూడా చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఇన్ని రకాల నోములు ఎంత బాగున్నారు. డెకరేషన్ కూడా ఎలా చేసుకున్నారో చూడండి. తల్లి కూతుర్లండి చక్కగా ఎన్ని నోములు ఒకే దగ్గర ముగ్గురు కలిసి నోముకున్నారంట. మొత్తం 48 రకాల నోములు అయ్యాయంట. డీటెయిల్గా చూద్దాం ఏమేమి నోముకున్నారో అనేది మనము. చూడండి నోముకుంటున్నారు అందరు ఒకే దగ్గర కూర్చొని నోమేసుకుంటున్నారు. పసుపు తోట చెరుకు తోట నోమండి ఇది. ఎలా అరేంజ్ చేసుకున్నారో చూడండి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు మా అమ్మగారు. ఇది జంట నోము కాబట్టి జంటతో నోముకోవాలి. బట్టలు పెడతారు అలాగే ఇలా పెట్టి నోముకొని ప్రదక్షిణాలు చేస్తున్నారు. బాగుంది కదండి. పసుపు తోట చెరుకు తోట మిగతా నోములు కూడా చూద్దాం. మరి డబ్బాలలో గోధుమలు పోసి నల్ల సూర్యుడి అచ్చులు వేసుకున్నారంట అండి. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి నోము, ఇసుర్రాలు కలవల నోము, చిలకల నోము, కాణీల నోము, గడపల నోము, మెహందీ కోన్స్ నోము, తులాభారాల నోము, గోధుమలు పోసి దాంట్లో సూర్యుడి అచ్చు పెట్టిన సకినాల నోము, మామకి మల్లెపూలు, అత్తకి అక్షంతల నోము, పత్తి గుళ్ళల నోము. ఇద్దరు నోముకున్నారు కదా అందుకని ఇసుర్రాలు కడపలు కానీలు మళ్ళీ వచ్చాయి. చూడండి త్రిమూర్తుల నోము, ఐరావతాల నోము, పందిట్లో పగడాలు, ముంగిట్లో ముత్యాల నోము. చూసారా ఇల్లు ముందు పెట్టారు చక్కగా బాగుంది కదండి. చూడండి ఎన్ని రకాల నోములు ఉన్నాయో. తమ్ముడికి తలంబ్రాలు, మరదలకి మాణిక్యాల నోము, బాలింత నోము కూడా ఉందండి. గోకర్ణాలు, నూనె పావులు, పిడికిళ్ళు నోముకుంటారు కదా బాలింత నోము కూడా ఉంది. ముగ్గురివి నోములు కదా ఎంత బాగా అనిపిస్తున్నాయి. నీట్గా అరేంజ్ చేసుకున్నారు. నోములన్నీ కూడా చక్కగా ఒకే దగ్గర కూర్చొని నోముకుంటున్నారు. బాగున్నాయండి అరుణ గారు, శ్రవంతి గారు, సంధ్య గారు మీ నోములన్నీ కూడా. చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు. చూసారుగా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే కదా.